జలము అనినా నీవు గంగా అనుకో, నేను దేవా అనినా నీవు మహాదేవుడు అనుకో, నేను ప్రశాంతత అనినా నీవు గంగా ఘాట్ అనుకో, నేను దేవుని నగరం అనినా నీవు వారణాసి అనుకో. దేవదేవుడైన ఆ మహాదేవుని నగరమే కాశీ. ఆధ్యాత్మికతకు విశ్వాసానికి మరో పేరుగా ప్రసిద్ధిగాంచిన విశ్వంలోనే అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటి కాశీనగరం. హిందూ పురాణాల ప్రకారం కాశీనగరం 5000 సంవత్సరముల పూర్వం నాటిదని, మహాదేవుని ద్వారా నిర్మింపబడినదని అంటారు. పురాణాల్లో చెప్పబడిన ఒక కథ ప్రకారం మహాశివుడు పార్వతీమాతను వివాహమాడి కైలాసం మీద నివసిస్తూ ఉండగా పార్వతీదేవి మదిలో పృథ్వీపై నివసించాలనే కోరిక కలిగి మహాదేవునికి తెలియచేసింది. పార్వతీమాత కోరిక విన్న మహాదేవుడు పృథ్వీపై కాశీపట్టణంను నిర్మించి కైలాసాన్ని వదిలి కాలభైరవుని రూపంలో కాశీలో నివసించెను. అందుకే కాలభైరవుడిని కాశీకి రక్షకుడుగా పరిగణిస్తారు. గంగానది తీరాన ఉండే ఈ నగరం గురించిన ప్రస్తావన స్కందపురాణం, ఋగ్వేదం, రామాయణం మరియు మహాభారతము వంటి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడినది. పురాణాల ప్రకారం కాశీనగరం మహాదేవుని త్రిశూలంపై ఉన్నదని, అందువల్లనే పృథ్వీ ఏర్పడిన తర్వాత సూర్యుని వెలుగు మొదటిగా కాశీపై పడినదని అంటారు. కొన్ని పురాణాల ప్రకారం వరుణ, అసి అనే రెండు నదుల మధ్యన ఈ నగరం ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చింది అంటారు. కాశీ చరిత్ర 3500 సంవత్సరాల పూర్వమే లిఖించబడినది. ఆదిశంకరాచార్యులు కాశీపట్టణమును భారతీయ సంస్కృతికి ఆర్యధర్మానికి ముఖ్య కేంద్రంగా చేశారు. తులసీదాస్ తన శ్రీరామచరితమానస్ హనుమాన్ చాలీసా కాశీనగరంలోనే రచించారు. ఢిల్లీ భారతదేశ రాజధాని అయితే వారణాసి మన దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా అభివర్ణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం కాశీలో మరణించిన లేదా మరణించిన వారి అంత్యక్రియలు అక్కడ జరిపిన వారి ఆత్మ స్వర్గం చేరి మోక్షాన్ని పొందుతుంది అని జనుల నమ్మకం. ఈ సందర్భంగా ఒక కథ చెప్పబడినది. ఒకసారి విష్ణుమూర్తికి మరియు బ్రహ్మదేవునికి శివుని యొక్క సామర్థ్యం తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినది. మహాదేవుడు ప్రకాశవంతమైన తేజస్సుతో లింగరూపం ధరించి తన ఆది అంతాలను కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు చెప్పెను. ఎంత ప్రయత్నము చేసినా ఆ రూపం యొక్క ఆది అంతము కనుగొనలేక విష్ణువు తన ఓటమిని ఒప్పుకొనెను. కానీ బ్రహ్మదేవుడు ఓటమిని స్వీకరించలేక తను ఆ రూపం యొక్క మొదలు కనుగొన్నానని అబద్ధం చెప్పి దీనికి సాక్ష్యంగా కేతకీ పుష్పాన్ని చూపించారు. శివుని తలపై విరాజిల్లే కేతకీ పుష్పాన్ని అడగగా అది బ్రహ్మ మాటలను సమర్థించినది. అది అబద్ధమని తెలిసిన శివుడు కోపోద్రిక్తుడై కాలభైరవ రూపం ధరించి బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని ఖండించి ఇక మీదట భూమిపై బ్రహ్మకు ఎటువంటి పూజలు జరగవని శపించెను. కేతకీ పుష్పం శివ పూజకు పనికిరాదని శాపమిచ్చెను. తదనంతరం ఖండించిన బ్రహ్మ యొక్క 5వ తల కాలభైరవుని ఎడమ చేతికి అంటుకపోయి ఉండి ఎంత ప్రయత్నించినా ఆయన చేతిని విడవలేదు. పలు ప్రయత్నాల తరువాత కాలభైరవుడు కాశీలోని గంగానదిలో తన చేతిని ఉంచిన వెంటనే చేతికి అంటి ఉన్న శిరస్సు చేతి నుండి విడివడినది. ఆ క్షణమే బ్రహ్మదేవునికి మోక్షం కలిగినది, కాలభైరవునికి ముక్తి లభించినది. కాశీనగరానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన కథలు విషయాలు మరో భాగంలో చూద్దాం. మీకు వేరే నగరాల విశిష్టత గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో తెలుపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.